మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దసరా స్పెషల్ ఆఫర్స్. జెమ్ స్టోన్స్ పోల్కీ జ్యువెలరీపై 30% వరకు గొప్ప తగ్గింపు. రాష్ట్రంలో ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గం బాగా ఓవరాక్షన్ చేస్తుందంటూ, కమ్మ వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ఉంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటే తర్వాత ఆ తర్వాత ఎవరైతే జనరేషన్ ఉన్నారో వారికి కూడా మంచిదని పదే పదే చెప్తూ ఉంటారు సీనియర్ నాయకులు పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్యే అడిసిమిల్లి జయప్రకాష్. ఈ సందర్భంగా వారు కమ్మ సామాజిక వర్గానికి ఒక లెటర్ను కూడా రాశారు. ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ఆ లెటర్ యొక్క సారాంశాన్ని ఈరోజు ఆయన చెప్పాలనుకున్నారు. దీనికి సంబంధించి క్లుప్తంగా ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్, మన వాళ్ళందరూ కూడా ఏదో లవ్ లెటర్ రాసినట్టున్నారు. లవ్ లెటర్ కాదండి, ఇప్పుడు నేను చెప్పేది వాస్తవాలు. ఆ వాస్తవాల్ని కనుక వాళ్ళు గ్రహించకపోతే 2024 ఎలక్షన్ల తర్వాత వాళ్ళని మర్చిపోతారు జనాలు. జనాలు ఇప్పుడు ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే, ఈ ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద అంత అజ్ఞానంలో బతుకుతున్నారు ఈ మా క్యాస్టాళ్ళు. అసలు అర చేతిలో ప్రపంచం ఉండగా వీళ్ళు ముగ్గురు మూర్ఖుల్ని నలుగురు మూర్ఖుల్ని నమ్ముతా, చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు నమ్ముతా అర చేతిలో ప్రపంచం తన చేతిలో పెట్టుకున్నాడు. అసలు ఎంటర్ప్రెన్యూర్ క్యారెక్టర్ టక్కున ఏది కావాలంటే అది టక్కున ఫోన్ ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిన మనుషులు ఇవాళ వాళ్ళకి వాళ్ళని ఫాలో అవుతా వీళ్ళు ఇంకా అజ్ఞానానికి లోనవుతున్నారు. ఈ మిగతా కులాలకి దూరం అవుతున్నారు. వాళ్ళు ఏవగించుకుంటున్నారు వీళ్ళ ప్రవర్తనలో వీళ్ళ ఇది ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం అవసరం ఎవరికి? రాధాకృష్ణకి అవసరం, రామోజీరావు కష్టం అవసరం, బీఆర్ నాయుడుకి అవసరం. అది వీళ్ళకే ఉపయోగం ఉండదు, ఈ క్యాస్ట్ వాళ్ళకే ఉండదు ఉపయోగం, వాళ్ళకి. అట్లాగే వీళ్ళ వీళ్ళందరూ బచ్చగా ఉంటే చంద్రబాబు నాయుడు బచ్చగా ఉంటాడు. ఇది ఒప్పందం చేసుకొని ఒప్పందం, ఒప్పందం రాసుకొని ఒప్పందం అన్నమాట వీళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉండారు. ఈ ముగ్గురు అవసరాలు నలుగురు అవసరాలని చాలామంది కమ్మవాళ్ళు గుడ్డిగా ఫాలో అవుతున్నారు. చాలామంది కమ్మవాళ్ళు గుడ్డిగా ఫాలో అయ్యి ఇవాళ వాళ్ళు చాలా అజ్ఞానులుగా మిగిలిపోతున్నారు ఈ కమ్మవాళ్ళందరూ. అది నా బాధ. ఇప్పుడు అసలు నేను అడుగుతానండి, ఏ జగ్గేపేటలోనో, ఏ పీఠాపురంలోనో, ఏ శ్రీకాకుళంలోనో, ఏ బళ్ళారిలోనో, ఇంకో కర్నూలులోనో, ఇంకో చోట ఇంకో ఏరియాల్లోనో కమ్మారికి వచ్చిన నష్టం ఏంటండి? అసలు ఏం జరుగు కమ్మారికి ఏం తప్పు చేస్తారు ఏంటి? జగన్ ఏం చేస్తాడని కమ్మారికి వచ్చి నష్టం ఏమో ఉందా అక్కడ? ఏ సికింద్రాబాద్లోనో లేకపోతే కుక్కట్పల్లిలోనో ఇంకో చోట జగన్ ఏమైనా చేస్తాడా? వాళ్ళని ఎందుకు జగన్ తిడుతున్నారు? మాట్లాడుతారు నోటికి వచ్చి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు ఎందుకు? ఈ మూడు ఈ రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు, చంద్రబాబు తిడుతున్నారు కాబట్టి వీళ్ళు తిడుతున్నారు. వీళ్ళు ఎప్పుడన్నా అసలు బళ్ళార్లో వీళ్ళకేంటి పని అండి? కర్ణాటక రాష్ట్రం. వీళ్ళు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా? జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారిలో చెడు విషయాలు ఏమైనా తెలుసుకున్నారా? ఆయనతో ఏమైనా ఆయన ఏమైనా పొగరగా బిహేవ్ చేశాడా? ఎక్కడన్నా ఆయనకి తెలుసు వీళ్ళకి? వాళ్ళు రాస్తారు, వీళ్ళు అమలు చేస్తారు, వీళ్ళతో అదే ప్రపంచం అనుకుంటారు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు వీళ్ళు. అటువంటి మూర్ఖుల్లాగా తయారైపోయారు. అంటే తమ కళ్ళతో ఏది చూడలేకపోతున్నారు, తమ చెవులతో ఏది వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి వినపట్ల కళ్ళు, చెవులు, నోరు, ముక్కు అన్ని మూసుకుపోయినాయి. అసలు జగన్ గారిని ఎందుకు టార్గెట్? వీళ్ళు జగన్ అనేది టార్గెట్ వాడు కాస్ట్ కాదు, చంద్రబాబు ఓడిచ్చాడు కాబట్టి కోపం. అంటే రాజ్యాంగం ఎవరికైనా పదవులు ఇస్తుంది? ఇస్తుందండి. ఏమీ లేదు, ఇక్కడ వీళ్ళు బతికేది రామోజీరావు కళ్ళు, చంద్రబాబు చెవులు, రాధాకృష్ణ ముక్కు, ఈ ఇంకో బీఆర్ నాయుడు నోరు చూసుకుని బతికేస్తున్నారు. అంతకు తప్ప వీళ్ళు సొంతంగా ఆలోచించడం కానీ ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయి అరచేతిలోకి వచ్చిందయ్యే. ఆ ఎంటర్ప్రెన్యూర్ క్యారెక్టర్ ఉండే ఈ కమ్మ జాతి ఇట్లా తయారవటం ఏంటి? అసలు వీళ్ళ మీద డిపెండ్ అవటం ఏంటి? నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి అంటారు. అభివృద్ధి ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి, ఏది అభివృద్ధి చేయలే.
అంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈ లెక్కు రోడ్డు మీద ఎక్కడం అంత కమ్మ కొలం వాళ్ళు ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకమంత వాళ్ళు ఇది చేసుకుని ఒంటికి పూసుకొని ఎగరుతా పూస్తున్నారు ఎవరు ఈ రామోజీరావు రాధాకృష్ణ వీళ్ళు ఇక్కడ నేను ఇందాక అడిగినట్టు ఆయన ఎంతమంది ఆయనతో మాట్లాడారు కలిశారు కలవకుండా మాట్లాడకుండా ఒక ఎత్తుపై ఇంత ద్వేషం ఎందుకు పెంచుకోవాలి ఏం చేశాడని అదే విధంగా ఈయన ఇందాక మనం ఒక్కసారి నాయన మేము బతిమాలుతున్నాం ఒక్కసారి మీ చేతిలో సెల్ ఫోన్ తీయండి ఆ సెల్ ఫోన్ దీనికి వాడండి నిజాలు తెలుసుకోవడానికి వాడండి చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెప్పడానికి వాడమాకండి అది ఆ సెల్ ఫోన్ని మీరు రామోజీరావు రాధాకృష్ణ మాటల్లో ఈ చిమ్మే విషయాన్ని మీరు ఆ సెల్ ఫోన్ దానికి వాడుతున్నారు సెల్ ఫోను ఈ సెల్ ఫోన్ని ఆ సెల్ ఫోన్ బంద్ మిస్ చేసి ప్రజ మనకి ఈ విజ్ఞానాన్ని పంచే విధంగా ఆ సెల్ ఫోన్ వాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏంటి చెడు చేస్తే చెడు చెప్పండి చెడు నిజంగా చెడు చేస్తే ఆయన అభివృద్ధి చేయలేదా ఏం చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా బ్రహ్మాండంగా చేశాడు అభివృద్ధి ఇది రాజశేఖర రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పుడు ఒక్కసారి మనం గ్రామాల్లోకి వెళ్ళాం గతంలో గ్రామాల్లో ఏముండేవండి ఓ పంచాయతీ బిల్డింగు ఇంకో ఇది ఓ స్కూల్ బిల్డింగు ఇవి రెండే ఉన్నాయి ఉండేవి ఇప్పుడండి ఒక పంచాయతీ బిల్డింగు సచివాలయం ఒక రైతు భరోసా కేంద్రాలు ఇట్లా అనేకమైన బిల్డింగ్లు వచ్చేసినాయి అక్కడ ఏళ్ళలో కొన్ని వందల మంది పనిచేస్తున్నారు ఒక గ్రామంలో కొన్ని వందల మంది పనిచేస్తున్నారు అది అభివృద్ధి కాదా ఒక స్కూళ్ళు నాడు నేడు కింద బ్రహ్మాండంగా రిపేర్లు చేసి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే గ్రామాల్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరు నమ్ముతారా నమ్మరు గ్రామాలకు వెళ్ళి చూడమనండి మా వాళ్ళని ట్యాబ్లెట్స్ తిరుగుతున్నారు పిల్లలు ట్యాబ్లు వేసుకుని అటువంటి గొప్ప అభివృద్ధి సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదేవిధంగా చెత్త ఎత్తడానికి 104లు 108 అంబులెన్స్లు 104 మందులకి చెత్త ఎత్తడానికి ఒక ఇయ్యి వెహికల్స్ అట్లాగే బియ్యం ఎన్ని సరఫరా చేయడానికి వెహికల్స్ వీళ్ళన్నిటికి మన ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందండి ఈ డ్రైవర్లు క్లీనర్లు వీటన్నిటికీ వాళ్ళని కూడా మనుషుల్లా చూస్తున్నారు వాళ్ళు కూడా మనుషుల్లాగా చూసి వాళ్ళు సరైన జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు ఇదంతా అభివృద్ధి కదా ఉపాధి కల్పించడం అభివృద్ధి కదా అదేవిధంగా ఈ సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో వాలంటరీ వ్యవస్థ ఇది వాలంటరీ వ్యవస్థ మొత్తం 135,000 మంది వాలంటీర్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారండి ఎంతకన్నా అభివృద్ధి ఉందా ఈ దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఇచ్చాడా ఈ దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఇచ్చాడా ఆర్టీసీ ప్రైవేట్లో ఉండేది 55,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వపరం చేశాడు ఆయన ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి ఆ ఉద్యోగస్తులందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు ఇది అభివృద్ధి కాదా ఏదైనా గ్రామ గ్రామాన ఈయన అభివృద్ధి కనపడుతుంది ఎక్కడ మీకు ఎక్కడో అవసరంలా 48,000 మంది హెల్త్ వర్కర్స్ పనిచేస్తున్నారండి ఓవరాల్గా 150 డైలీ సెక్రటేరియట్స్ పనిచేస్తున్నాయి అట్లా 10,000 రూపాయలు తక్కువ లేకుండా ఇస్తున్నారండి వీళ్ళకి ఇంత అభివృద్ధి జరుగుతా అంటే ఇంకా అభివృద్ధి అంటే వేరే చెప్తానండి హాస్పిటల్స్ పూర్వం గవర్నమెంట్ సైడ్లో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయండి 1923లో ఒక్క హాస్పిటల్ ఉండే అది ఏది ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఇవాళ తర్వాత 11 అయినాయి ఇవాళ 17 హాస్పిటల్ నిర్మిస్తున్నారండి ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు వస్తున్నాయి ఇట్లా 17 హాస్పిటల్ నిర్మిస్తా దానికి తగినట్టు ఇది టీచింగ్ స్టాఫ్ దానికి తగినట్టు మళ్ళీ బోధనా కాలేజీలకి అనుబంధంగా మళ్ళీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు నర్సులు వీళ్ళు వీళ్ళందరూ మ్యాన్ పవర్ అంతా ఉద్యోగస్తులు వీళ్ళంతా పెరుగుతా ఇంత అభివృద్ధి చేస్తా అంటే ఏంటంటే వీళ్ళు ఈ వీళ్ళు విషయం చెబుతున్నారు కాబట్టి కమ్మారు కూడా విషయం చెమ్మాలా నేనని దయచేసి మీరు స్వతంత్రంగా వ్యవహరించండి మీరు దయచేసి స్వతంత్రంగా వ్యవహరించండి మీరు ఏం చేయొద్దు మీ సెల్ ఫోన్ తీసి
గూగుల్లో వెతకండి ఏంటి జగన్ ఏం చేస్తున్నాడు అనేది. అంత తప్ప వేరే వద్దు. గుడ్డిగా విషం చెమ్మటం, గుడ్డిగా వ్యతిరేకించడం, గుడ్డిగా ఆడు ఈడు అని సంబోధించడం చేయొద్దు. కొలపిచ్చి కొలగజ్జి ఇవన్నీ మానుకోండి. ఇది పురోగతిలో ఇది అభివృద్ధిలో భాగం కాదు. ఇది ఇది మిగతా వాళ్ళందరూ మనల్ని ఏనెత్తి చూపిస్తున్నారు. మమ్మల్ని ఏంటి బిచ్చనాకొల్లు ఎట్టా చేస్తున్నారు? అది అంత బ్రహ్మాండంగా ఉంటే ఏంటి వీళ్ళది ఈ విషయం ఏంటి పెద్దానికి విమర్శిస్తున్నారని వాళ్ళు దూరం జరుగుతున్నారు మాకు. ఇది మిగతా వాళ్ళందరూ మిగతా కులాలందరూ ఇట్లా ఇన్ని 17 కొత్త ఆసుపత్రులు కొన్ని ఇది ఎన్ని విప్లవాత్మకం కాదండి. అట్లాగే ఎన్నో హార్బర్లు, ఎన్నో హార్బర్లు 4 హార్బర్లు 5 హార్బర్లు నిర్మిస్తున్నారు. అయ్యే కాకుండా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాడు. ఈ అంత 8 ఫిషింగ్ హార్బర్లు 4 ఓడరేవులు ఇవన్నీ నిర్మిస్తా అంటే ఇది అభివృద్ధి కాదా? వీటి ద్వారా వాణిజ్యం ఇవన్నీ పెరిగి మనకి ఎంప్లాయ్మెంట్ పెరిగి మన ఎకానమీ పెరిగి ఇవన్నీ చేస్తూ ఉండగా ఇంత జరుగుతూ ఉంటే దీన్ని కూడా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అసలు దీన్ని ఎవరు చూపించరు. అదే కళ్ళు చెవులు ముక్కు నోరు అన్నీ ఇళ్ళయే. రాధాకృష్ణ రామోజీరావు బిఆర్ నాయుడు ఇంకో చంద్రబాబు నాయుడు వీళ్ళే ఏళ్ళయే చూస్తున్నారు వీళ్ళు. ఎంతసేపు అదే ఆలోచన. నేను పదే పదే విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ చేతిలో సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూడండి, గూగుల్లో ఎతకండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎంత అభివృద్ధి చేశాడు, రాష్ట్ర ఇన్కమ్ ఎంత, రాష్ట్రంలో ప్రోగ్రెస్ ఎంత, పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, జీడిపి రేట్ ఎంత పెరిగింది, ఇవన్నీ చూడమానండి. ఇవన్నీ చూడకుండా గుడ్డిగా మాట్లాడితే ఎట్లాగండి? ఇది తప్పు. ఇదేంటంటే ఇతర కులాల వాళ్ళు మమ్మల్ని దూరంగా పెడుతున్నారు. దాన్ని గమనించండి రా బాబు అని దయచేసి దండం పెడుతున్నాను వాళ్ళకి. ఇది తప్పు. ఇట్లా 2024 ఎలక్షన్ దాకా తర్వాత ఇది ఇట్లాగే జరిగితే 2024 ఎలక్షన్ తర్వాత మా క్యాష్ని మమ్మల్ని ప్రజలు వెళ్ళేస్తారు, మమ్మల్ని మర్చిపోతారు. కొన్ని వీళ్ళు మనుషులు కాదు, ఇక్కడ ఉండటానికి వీలు లేదు అనేది గ్యారంటీ ఖాయం. ఇది ఏంటంటే దేశం ఈ పరిణామాలకి ఎవరు కారణం అంటారు? వీళ్ళే మేము నేను చెప్పిన చెడ పురుగులు రామోజీరావు చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ బిఆర్ నాయుడు వీళ్ళంతటికి ఏంటి కారణం అంటే వాళ్ళ స్వప్రయోజనాలు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం కమ్మ జాతిని వాడుకుంటున్నారు. ఎంతో గొప్ప చరిత్ర కలది కమ్మ జాతి. ఇవాళ ఈ నడమంత్రపు సిరిగాళ్ళు, ఈ మిడిమిడి జ్ఞానం గల వాళ్ళు, ఈ డబ్బులు సంపాదించి అసలు వీళ్ళకి తెలుసా? నేను అడిగే ఇంతకుముందు చెప్పే మీ ఇంటర్వ్యూలో అసలు ఐటీ చంద్రబాబు ఏంటి? ఐటీ చంద్రబాబు హిస్టరీ అంతా చెప్పే ఐటీలో ఈ పిల్లలకు తెలియదు. ఇప్పుడు ఉద్యోగాలు చేసే పిల్లలకి ఏమి తెలియదు చరిత్ర. అంటే అంత పిచ్చెందుకు పెట్టింది అంటారు కులం అనేది? కులం అనేది పిచ్చి ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో పట్టించారండి. ఇది ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ వచ్చిన కాడి నుంచి, ఈ ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన కాడి నుంచి అంతకుముందు లేదు. ఇది ఆ పిచ్చి పెరుగుతూ ఉంది. సి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అని మీ బ్రీడ్ కూడా వేరే అంటారు కదా. మీ బ్రీడ్ బ్లడ్ ఏ బ్రీడ్ బ్లడ్? ఎవడ బాలకృష్ణ బ్రీడ్ బ్లడ్ వేరేమో, మాది కాదు. మేము మనుషులమే, మామూలు మనుషులమే. కానీ సమాజంలో అన్ని కులాలు ఏర్పడినాయి కాబట్టి ఆ కులంలో మేము ఒక కులం. అంతేగాని బ్రీడ్లు బ్లడ్లు అన్నీ వేరుగా ఉండవండి. మనిషికి ఈ మానవులందరికీ ఒకటే బ్రీడు. బ్రీడ్లు అంటే ఒక దేశాలు వేరుగా మారుతాయేమో, కానీ దేశం మన దేశంలో బ్రీడు బ్లడ్ అందరితో ఒకటే. అందరూ సమానమే. వీళ్ళు చెప్పేది బ్రీడు బ్లడ్ అనేది ఆ బాలకృష్ణ బ్రీడ్ వేరు, బ్లడ్ వేరు. ఆయనది అంట మరి మనకు తెలియదు. నందమూరి వాళ్ళు, నారా వాళ్ళు వాళ్ళే కదా. అదే దేశాన్ని మోసం చేయడానికి, ఇది చేయడానికి అంతేకాని ప్రజల్ని మోసం చేసి వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవటం, వాళ్ళు పెంపొందించుకోవడం తప్ప వాళ్ళు ప్రజలకు చేసిన సేవ ఏమీ లేదు. వాళ్ళు చేసిన సేవ ఏమీ లేదు, ఉండదు. ఇంకా కుతంత్రాలతోనే నడుస్తున్నారు. వాళ్ళకి ఏదో సింపతి ఉందనుకున్నారు, ఏ సింపతి ఏమీ లేదు. ఎటువంటిది ఇది లేదు. కాబట్టి మా నేను చెప్పేది ఏంటంటే కమ్మ వాళ్ళు, కమ్మ వాళ్ళందరికీ దయచేసి మానుకోండి, పోకడ మానుకోండి. తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు. ఒప్పును కూడా తప్పు అందరూ కలిసి బతకండి.
లేకపోతే మన్న 2024 ఎలక్షన్ తర్వాత వెలివేసే ప్రమాదం ఉంది. ఓకే నోకి థాంక్యూ. కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి కమ్మ సామాజిక వర్గం చేస్తున్న ప్రాపకండను సీనియర్ పొలిటిషియన్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక పెద్ద మనిషిగా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి అందరితో కలవండి, అన్ని కులాలను కలుపుకోండి, మనందరం కూడా కలిసి ఉందాం తప్ప వ్యక్తులని అలాగే వ్యవస్థలని అలాగే పార్టీలను ప్రశ్నిస్తూ మేము గొప్ప అనే విధానంతో ముందుకు వెళ్తే 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్లో కమ్మవారు అడ్రస్ ఉండరని చాలా స్పష్టంగా చెప్తున్నారు అడిసిమల్లి జయప్రకాష్. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ.